హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. న్యూ నోవెల్ స్టార్ట్ చేస్తున్నానండి. పున్నాగపూలు రాసినవారు జలంధర్ గారు. ఈ నోవెల్ చాలా బాగుంటుంది. మధ్యలో అక్కడక్కడా కాస్త బోరింగ్గా అనిపించినప్పటికీ కంప్లీట్గా వినండి. అప్పుడే జలంధర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. పున్నాగపూలు కథ ఈ విధంగా ప్రారంభమవుతుంది. డాక్టర్ జీకే హీలింగ్ సెంటర్. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు హాస్పిటల్ ముందు కారులో నుంచి దిగుతూ బోర్డు చూసింది రాధ. నవ్వొచ్చింది. ఇది ఎంత ఖరీదైన హాస్పిటలో, ఎంత బాగా నయం చేస్తారో అంటూ నిన్నంతా ఇంట్లో చర్చ. డబ్బులు బాగా వసూలు చేసి హీలింగులు చేస్తారు కాబోలు. పక్కన గోడకు పెద్ద బోర్డు, హియర్ ద పేషెంట్ అండర్స్టాండ్స్ దట్ బాడీ హీల్స్ అండ్ నాట్ ద థెరపీ. ఓహ్, ముందే మా బాధ్యత లేదు అని చెప్పేస్తారన్నమాట. గుడ్. మెల్లగా డ్రైవర్ సహాయంతో కారులో నుంచి రాజారావును దింపింది. చుట్టూ చూశాడు రాజారావు. మొహంలో విసుగుతో కూడిన ముడత, ఆకుపచ్చటి లాన్లు, వరుసగా 25 వెదురు అశోక వృక్షాలు, మధ్యలో అందంగా కత్తిరించిన క్రోటన్లు, అక్కడక్కడ చిన్న చిన్న నీటి చలమలలో తామర పువ్వులు, దారికి రెండు పక్కలా గులాబీలు, మందారాలు, జినియా పువ్వులు, గుబురుగా కృష్ణ తులసి. హాయిగా అనిపిస్తోంది రాధకు. పనికురాడు రాఘవ, హాస్పిటల్ తరపున వీల్ చైర్ కుర్రాడు, డ్రైవర్ వీల్చైర్లో రాజారావు. వీళ్లతో నడుస్తూ ముఖద్వారం దగ్గరికి వచ్చింది. దారంతా జలజల రాలుతున్న పున్నాగ పువ్వులు ఏదో తెలియని జ్ఞాపకం లాంటి మత్తు. మీరు కూర్చోండమ్మా, డాక్టర్ గారు వచ్చిన తర్వాత మీరు వద్దురు గాని, ఈ లోపల సార్ను టెస్టులకు రెడీ చేస్తాము. ఒక మేల్ నర్స్, హెడ్ నర్సు వచ్చారు. నువ్వు రావా? విసుగ్గా అన్నాడు రాజారావు. రాధ మాట్లాడే లోపలే, అక్కర్లేదు, మేము ఉన్నాంగా. అతని పర్స్, వాచ్, చైన్ ఆమెకిచ్చి అతని వీల్ చైర్ తోసుకుంటూ వెళ్లారు వాళ్ళు. కూర్చొని చుట్టూ చూస్తూ ఆలోచిస్తోంది రాధ. ఈ హాస్పిటల్ చాలా డిఫరెంట్గా ఉంది, కాస్ట్లీ, కానీ అబ్బో, ట్రీట్మెంట్ అదురుతుంది. ఒక్క పేషెంట్ ట్రీట్మెంట్ అని కాదు, మిగతా వాళ్ళకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏదో రీసార్ట్కి వెళ్ళినట్లు ఉంటుంది. ఫారెన్లో ఇట్లాంటివి ఉంటాయి కానీ మన దేశంలో తక్కువ. అమెరికా నుంచి వచ్చిన మరిది రఘు చెప్తున్నాడు. రోగాలు తగ్గిస్తారో చస్తారో కానీ డబ్బులు గుంజడానికి ఎన్ని ట్రిక్కులన్నా నేర్చుకుంటారు ఈ డాక్టర్లు. ఈ మధ్య చచ్చిన పేషెంట్కు ట్రీట్మెంట్ చేసినట్లు నటించి బిల్లు ఇవ్వందే శవం ఇవ్వమన్నారట ఏదో హాస్పిటల్లో. అత్తగారు రమణమ్మ దీర్ఘాలు తీస్తూ ప్రారంభం చేసింది. ఆ తర్వాత మరిది, తోటి కోడళ్ళు, కాసేపట్లో ఎవరి ధోరణిలో వాళ్ళు డాక్టర్ని, ట్రీట్మెంట్లను ఎండకట్టేస్తున్నారు. ఆ హాలు నిండా నెగిటివ్ ఎనర్జీని కక్కేస్తున్నామని, అది అందరినీ లొంగ తీసుకుంటుందని తెలియని మనుషులు వీళ్ళు. అప్పుడు ఉన్న మూడ్లో, నువ్వు దురదృష్టవంతురాలివి కాబట్టే నా కొడుక్కి ఇట్లాంటి రోగం వచ్చింది అని నిందాపూర్వకంగా మాట్లాడే అత్తగారు, అన్యాపదేశంగా నువ్వే కారకురాలివి అన్న మాటలు గాలిలో నింపే ఆడపడుచులు, తదితర కుటుంబ సభ్యులు, అమ్మో రాజారావును పేషెంట్గా ఎలా భరించాలి అన్న టెన్షన్లో ఆ డిస్కషన్ పెద్ద బాధ పెట్టలేదు. వస్తున్నంతసేపు రాజారావు కారులో నస పెడుతూనే ఉన్నాడు. అతనికి ఏ గందరగోళం జరిగినా దానికి కారణం నువ్వు, నిన్ను శిక్షించాలి ముందు అన్నదే అతని ప్రవర్తన. ఎప్పుడో ఇవన్నీ యాక్సెప్ట్ చేసే విధంగా మారిపోయింది రాధ. అవును, నా అదృష్టం ఇలా ఏడ్చింది కాబట్టే ప్రతి చిన్న పెద్ద కష్టానికి ఇలా అనుకోవడానికి అలవాటు పడిపోయింది రాధ. నువ్వు తప్పు అంటే నిజమేనేమో అనుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరి సలహాలకు రియాక్ట్ అయిపోయి నమ్మే విధంగా మోల్డ్ అయిపోయిన సగటు ఆడపిల్ల రాధ. మంచిగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే విక్టిమైజ్ రోల్లో ఇమిడిపోతారు. ఇందులో చాలామంది సినిక్స్ అయిపోయి చాలా భయంకరమైన అత్తగారులుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారైపోతారు. అట్లా రూపుదిద్దుకుంటున్న ఇల్లాలు రాధ. డిగ్రీ పాస్ అయింది రాధ, పెళ్ళి కంపల్సరీ, చదువు పెళ్లికి ఒక అర్హత అని నమ్ముతూ పెరిగింది. పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా వింటుంది. మంచి అమ్మాయి మీద చాలా వ్యామోహం ఏర్పరచుకుంటూ పెరిగింది రాధ. అసలు వీళ్ళను సంఘం ఎందుకు ఇలా తయారు చేస్తుందో, దాని పర్యవసానం సంఘం మనుగడ మీద ఎంత ఉంటుందో గ్రహించుకుంటే దేశ చరిత్రలు మారిపోతాయి. ఈ మంచి అమ్మాయి ముద్ర చాలా చిత్రమైనది. వాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళు నన్ను గురించి ఏమిటి అనుకుంటున్నారు, ఏమని అంటే ఏమిచ్చేస్తే నన్ను బంగారు తల్లి అనుకుంటారు అని నిరంతరం ఆయావలో ఉంటారు. ఈ ప్రయత్నంలో వాళ్ళ సహజ సిద్ధమైన సౌందర్యాలు, ఆలోచనలు, ప్రకృతి నేర్పించే పాఠాలు, అంతఃచేతన జీవితం గురించి ఇచ్చే సూచనలు, వీటన్నింటికీ దూరమైపోతారు. వీరి కట్టు బొట్టు ప్రవర్తన, లౌక్యపరంగా మాట్లాడే మాటలు, నవ్వులు అన్నీ ఆమూసకు చెందినవే. కొంతమందిని ఇలా తయారు చేస్తే వీళ్ళను వాడుకొని సుఖపడిపోయే వర్గం మరొకటి ఉంటుంది.
ఈ వర్గం ఈ మంచి అమ్మాయిల మీద ఎప్పుడూ పెత్తనం చేస్తారు. అది వాళ్లకు సహజం. నేను మంచి పిల్లను, నన్ను వీళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి ఈ నరకం నాకు తప్పదు అనుకుంటూ రాధలాంటి వాళ్ళు పీడింపబడడానికి సిద్ధమైపోతూ ఉంటారు. ఈ విక్టిమ్ మెంటాలిటీ ఉన్నవారి వల్ల సంఘంలో ఎన్నో ఘోరాలు జరిగిపోతాయన్న దానికి చరిత్ర సాక్ష్యం. అంత అందమైన హాల్లో ఒక్కసారిగా ఒంటరిగా ఎవరి గోలా లేకుండా ఉండేటప్పటికీ కొంచెం రిలాక్స్ అయింది రాధ. గోడ మీద మరొక కొటేషన్, ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ మై జనరేషన్ ఈజ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ బై చేంజింగ్ ద ఇన్నర్ యాటిట్యూడ్స్ ఆఫ్ దేర్ నీడ్స్ కెన్ చేంజ్ ద అవుటర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్స్. హెన్రీ జేమ్స్. చదివి ఆలోచిస్తోంది రాధ. దాని అర్థం కన్నా దాన్ని అక్కడ తగిలించాలి అనిపించిన డాక్టర్ గురించి ఆలోచిస్తోంది. అబ్బో, ఎంత సంపాదన ఉండకపోతే ఈ డాక్టర్కి ఇంత ఫోజు ఉంటుంది. అందుకే మా వాళ్ళకి ఇంత అట్రాక్షన్. మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. చాలా గౌరవంగా రాధ వంక చూస్తూ అన్నది నర్స్. ఉలిక్కిపడి లేచింది రాధ. భర్త టెస్టులకు వెళ్ళాడు. వచ్చేటప్పటికి తను కనపడకపోతే రాద్ధాంతం చేస్తాడు. మా వారు వస్తే? వస్తే మేం చెప్తాంలేండి. మీరు లోపలికి వెళ్ళండి. మెల్లిగా డాక్టర్ గారి కన్సల్టింగ్ రూమ్లోకి అడుగు పెట్టింది రాధ. లోపల చాలా ఆర్టిస్టిక్గా ఉన్నది. ఏసీ చల్లదనం, అగరత్తుల వాసన, సన్నగా వయోలిన్ మీద వినిపిస్తున్న రాగజేరి, ఎదురుగా నిలువెత్తు ఫోటో ముందు వెడల్పాటి కట్ గ్లాస్ గిన్నెలో రోజా పువ్వులు. అరే, పెదనాన్న ఫోటో. గబాలన డాక్టర్ వంక చూసింది. గుడ్ మార్నింగ్ రాధా, బాగున్నారా? అరే కృష్ణ, మీరా కృష్ణ? గుడ్ మార్నింగ్, బాగున్నారా? ఆశ్చర్యం, ఆనందం రాధ గొంతులో. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానా? చనువుగా అన్నాడు డాక్టర్ కృష్ణ. మా ఇంట్లో వాళ్ళు ఓ పొగుడుతుంటే ఎవరో అనుకున్నాను. మీరని కనీసం ఊహ కూడా రాలేదు. మీరు ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత, అసలు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఇద్దరం మళ్ళీ చూసుకోలేదు కదా. ఎలా ఉన్నారు? 10 ఏళ్ళు దాటిపోయింది కదా. మాట్లాడుతున్న ఆమె కళ్ళు పెదనాన్న ఫోటో మీదకి వెళ్తున్నాయి. డాక్టర్ జీకే అంటే పెదనాన్న పేరు, గోకుల కృష్ణ. ఆయన పేరున ఇంత గొప్ప హాస్పిటల్ నడుపుతున్నాడా కృష్ణ? నవ్వుతున్న ముఖం, కళ్ళజోడు, పెదనాన్న కళ్ళలో వాత్సల్యం. కళ్ళలో నీరు తిరిగాయి రాధకు. రాధా, బంగారు తల్లి అని పిలిచే పెదనాన్న ఫోటో నుంచి ఆ మాటలు వినిపించాయా అన్నట్లు ఉలిక్కిపడింది రాధ. ఏమిటి, పెదనాన్నగారి బంగారు తల్లి అలాగే ఉన్నదా? ఏమన్నా మారిందా? నవ్వుతూ అడిగాడు డాక్టర్ కృష్ణ. మారడమంటే? కొంచెం అనుమానంగా అన్నది రాధ. మారడమంటే నేను మరీ అంత మంచిదాన్ని కాను, అసలు మంచిగా ఉండక్కర్లేదు అని తెలుసుకున్నదా అని నవ్వు కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు డాక్టర్. అంటే అర్థం కాలేదు. అర్థం అవ్వదు కానీ ఏమిటి రాజారావు గారి ప్రాబ్లం? అది మీరు చెప్పాలి. అందుకే కదా మీ దగ్గరికి వచ్చింది. ఏమిటి ఇక్కడ ఇంత రిలాక్స్డ్గా ఉన్నది? రాధ మనసులో ఆలోచిస్తోంది. రాధ సాధారణంగా ఎక్కడా రిలాక్స్ అవ్వలేదు, అవ్వాలని అనుకోదు. పైగా అదేదో తప్పేమోనన్న భయం. పాత రికార్డ్స్ ఉన్నాయిగా, రిపోర్ట్ రానియండి, చూద్దాం. ఆయన చాలా బాధపడుతున్నారు డాక్టర్. గొంతులో మింగుడు పడదు, రాత్రిళ్ళు నిద్ర ఉండదు, చాలా ఆరాటంగా ఉంటారు. రాధలోని మంచి భార్య మాట్లాడడం ప్రారంభించింది. వింటున్నాడు కృష్ణ. ప్యాడ్ మీద ఏదో పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు. అంతలో రాజారావు వీల్ చైర్ తోసుకుంటూ అటెండరు, నర్సు, బాయ్ వచ్చారు. రాజారావు ముఖం చూడగానే భయం వేసింది రాధకు. ఆ ఎక్స్ప్రెషన్ అంటేనే భయం రాధకు. వస్తువులు ఈడ్చిపుచ్చుకొని విసిరేసేటప్పుడు, తాగేసిన బాటిల్ గోడకు వేసి కొట్టేటప్పుడు, ఎదుటి మనిషి మీద చెయ్యి చేసుకునేటప్పుడు రాధ అరిచేతులు చల్లబడిపోతున్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజారావు గారు, ఎలా ఉన్నారు? డాక్టర్ కృష్ణ విష్ చేశాడు. గుడ్ ఆఫ్టర్నూన్. ఏమిటి డాక్టర్ ఈ టెస్ట్స్? అసలు ఏదో చెప్పబోతున్నాడు రాజారావు కొంచెం పొగరుగా. డాక్టర్ బయటకు ఒకసారి వస్తారా? బయట ఒక పేషెంట్ను కట్టేసి తీసుకువచ్చారు. కంగారుగా పరిగెత్తుకు వచ్చింది నర్స్. కట్టేశా? ఎక్స్క్యూజ్ మీ. గబాలన బయటకు వెళ్ళాడు డాక్టర్ కృష్ణ. స్టాఫ్, నర్సులు, వార్డ్ బాయ్లు గుంపుగా చేరారు వరండాలో. వ్యాన్లో నుంచి ఒక అమ్మాయిని బలవంతంగా దించుతున్నారు. కాళ్ళు చేతులు విరిచికట్టారు. నేను రాను. నేనెందుకు రావాలి? రాను. చాలా చాలా చెడ్డ పదజాలంతో తిడుతోంది 25 ఏళ్ళు పైబడిన ఆ అమ్మాయి. వినలేక ముఖం చిట్లించింది రాధ. పెద్ద పెద్ద కేకలు పెడుతోంది ఆ అమ్మాయి. తాళతో కట్టేసిన అమ్మాయి ఒళ్ళంతా రక్తపుచారలు, పచ్చి బూతులు మాట్లాడుతోంది. ఆ అమ్మాయిని చూడగానే కెవ్వున కేక వేయిపోయి నోరు రెండు చేతులతో మూసేసుకుంది. పక్కన ఆవిడెవరో ముఖం చాలా క్రూరంగా ఉన్నది. నోరు మూసుకో, డాక్టర్ చంపేస్తారు. సంజ్ఞలు, మాటలు, జుట్టు పట్టుకొని మెలిపెట్టడాలు చూస్తేనే వెగటుగా ఉన్నది. సిస్టర్, ఆ అమ్మాయిని అలా కట్టేసి ఆత్రంగా అడిగింది రాధ.
ఏం చేస్తారు మరి, లేకపోతే రాదు, డ్రగ్ అడిక్ట్. అంతేకాదు చాలా అవలక్షణాలున్నాయి. వంకరగా నవ్వింది అనసూయ సిస్టర్. డ్రగ్ అడిక్టా? అట్లాంటి వాళ్ళను మొట్టమొదటిసారిగా చూస్తోంది రాధా. వాళ్ళేదో విడిజాతిలాగా అనుకునే స్థితిలోనే ఉన్నది. అరుస్తూ కేకలు పెడుతున్న ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తుంది. చాలా మోటుగా మాట్లాడుతున్నది కానీ మనిషి అలా లేదు. ఎందుకు ఈ పిల్ల ఇలా? నలుగురు వార్డ్ బాయ్స్, ఇద్దరు ఆయాలు కట్లు విప్పుతున్నారు. దగ్గరగా వెళ్ళి జాలిగా చూసింది రాధా. అంతే, చేతికి అందిన బ్యాగ్ విసిరి రాధ ముఖాన కొట్టింది. ఏమిటే, ఏమిటా చూపు జాలా? నిన్ను చూస్తే నాకు జాలిగా ఉన్నదే. నువ్వు, నీ అవతారం మీద మీదకు రాబోయింది. మీరు లోపలికి వెళ్ళండమ్మా. నర్సులు రాధను లోపలికి నెట్టారు. ముఖం కప్పుకొని లోపలికి పారిపోయింది రాధ. బ్యాగ్ తగిలిన చోట బొడిపి కట్టింది. నర్సు వచ్చి, మీకు రూమ్ అలాట్ చేశారు, రండి అనేదాకా అట్లాగే కారుతున్న కన్నీరు తుడుచుకుంటూ కూర్చుంది రాధ. ఆ అమ్మాయి నన్ను ఎందుకు కొట్టినట్టు? తను ఏమీ చేయలేదే. నన్ను చూసి ఎందుకంత ఇరిటేట్ అయింది? నా ముఖారవిందమా? నీ ముఖం చూస్తే నాలుగు అనబుద్ధి వేస్తుంది. ఏం చేస్తాం, ముఖారవిందమది. అత్తగారు, అమ్మ వీళ్ళందరి మాటలు గుర్తుకు వస్తున్నాయి. నిజమేనేమో, లేకపోతే ముక్కు ముఖం తెలియని అమ్మాయి అకారణంగా నన్ను కొట్టడమేమిటి? రూమ్ చాలా బాగుంది, అద్దె ఎంతో రోజుకు. అయినా తమ కుటుంబంలో వాళ్ళు అట్లాంటి రూముల్లో తప్ప ఉండరు. కట్టుకునే బట్టలకు, తినే తిండికి, ఉండే హోటల్కు, ఆఖరికి వైద్యం చేయించుకునే హాస్పిటల్ కూడా బ్రాండ్ నేమ్ ఉంటేనే ఒప్పుకుంటారు. అసామాన్యులు కారు కానీ సామాన్య జీవితం వీళ్లకు నచ్చదు మరి. తన సామాన్లు, బట్టలు ఇవన్నీ సర్దుకునేటప్పటికీ సాయంత్రమైంది. ఆయనకు సెడేషన్ ఇచ్చాను. లేపకండి, లేచిన తర్వాత మమ్మల్ని పిలవండి, ఆహారం ఇచ్చి మందులు వేస్తాము అని చెప్పి వెళ్లారు నర్సులు. మేడం, మీకు ఫుడ్? నాకా? క్యాంటీన్ ఉన్నదిగా. రేపు వెళ్దురు గాని, ఇవాళకి మీకు కూడా డిన్నర్ పంపమని పెద్ద డాక్టర్ చెప్పారు. సూపు, సలాడ్స్, చపాతీలు, వెజిటేబుల్ కర్రీ, మౌత్ ఫ్రెషనర్. నవ్వొచ్చింది రాధకు. ఇదేదో 5-స్టార్ హోటల్లాగా ఉన్నది కానీ హాస్పిటల్లాగా లేదు. పేషెంట్ రూమ్ పక్కన తనకు ప్రత్యేకంగా ఒక రూము, డ్రెస్సింగ్ రూము, కాఫీ మేకర్, హాట్ ప్లేటు, మిల్క్ పౌడర్, బోన్వీటా, చక్కెర, చాలా అందమైన జార్స్లో ఉన్నాయి. పేపర్ నాప్కిన్స్, ఫ్లవర్ వేజ్లో తాజా పువ్వులు. మరొక పక్క చిన్న డ్రాయింగ్ రూమ్, టీవీ రికార్డ్ ప్లేయర్, రాసుకునేందుకు పేపర్లు, టేబుల్ లైట్లు, బాత్రూమ్ చెప్పులు, మంచి కార్పెట్, గోడలకు అందమైన పెయింటింగ్స్. అబ్బో, చాలా ఉన్నది విషయం. నవ్వుకున్నది రాధ. కానీ హాయిగా ఉన్నది. సన్నగా వినిపిస్తున్న సంగీతం, గదిలో ఏదో చక్కని పరిమళం. రిలాక్స్ అయి మెల్లిగా కళ్ళు మూసుకుంది. పక్క మంచం మీద రాజారావు ఉండగా తనెప్పుడు అదే గదిలో రిలాక్స్డ్గా ఉండటం జ్ఞాపకం లేదు. ఈ 9 ఏళ్లలో తను నిద్రపోతే ఎప్పుడు లేస్తాడో అన్న టెన్షన్. లేస్తే అది పట్రా, ఇది చెయ్యని రోబోకి చెప్పినట్టు ఆపకుండా పనులు చెబుతూనే ఉంటాడు. కానీ ఇప్పుడు ఎందుకో రిలాక్స్డ్గా ఉన్నది రాధకు. అతను 5-6 గంటల దాకా లేవడు. లేచిన బాధ్యత మరెవరో తీసుకుంటారు. ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది. పొద్దున్నే 7 గంటలకు లేచింది రాధ. అయ్యి బాబోయ్, మా ఆయన తద్దినం పెట్టేస్తాడిప్పుడు. భయంలో రాధకు భయంకరమైన ఆలోచనలు మెదల్లో మాట్లాడతాయి. రాజారావును వార్డ్ బాయ్, ఒక నర్సు బాత్రూంకి తీసుకెళ్లారు. హ్యాంగర్కి తను అమర్చిపెట్టిన డ్రెస్ తీసుకున్నారు. తమాషాగా అతను కూడా, రాధా ఎక్కడ చచ్చావే, నా ఎదురుగా చావచ్చు కదా, వగైరా అరుపులు అరవటం లేదు. మేము ఆయనను బ్యూటీ సెలూన్కు తీసుకువెళ్తాము, జిమ్ దగ్గర తిప్పుతాము, మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా చెప్పాడు వార్డ్ బాయ్ రత్నం. నేను కూడా వస్తాను, 10 నిమిషాల్లో రెడీ అయ్యి. అక్కడికి లేడీస్ని రానీయరమ్మా, వెళ్ళిపోయారు వాళ్ళు. ఆశ్చర్యంగా రాజారావు కూడా ఏదో హాయిగా ఫీల్ అవుతున్నాడు. నేనెక్కడ సుఖపడిపోతానో అన్నట్లు ప్రవర్తించే అతను తన హాయిలు నన్ను మర్చిపోయాడా? మేడం, మీకు బ్రేక్ఫాస్ట్ తెమ్మంటారా, క్యాంటీన్కి వెళ్తారా? క్యాంటీన్కి వెళ్తాను, గబాల్న అన్నది. పోనీ తెమ్మంటే పోయిండేదేమో, ఏ నిన్నేమో ఆలోచించి తీసుకోలేను. తీసుకున్న వెంటనే అది మారిస్తే బాగుంటుందని ఎందుకు అనిపిస్తుంది? ముఖం కడుగుతుండగా తల మీద బొప్పి నొప్పి పుడుతోంది. ఎంత వద్దనుకున్నా ఆ అమ్మాయి మొరటు మాటలు ఆ చూపులో కచ్చా గుర్తొస్తున్నాయి. చాలా కట్టుబాట్ల మధ్య ఉన్నాము, బాధ్యత గదా ఇల్లాలము అనుకునే పరదాలో చాలామందికి తన చుట్టూ నిజంగా ఏం జరుగుతుందో, ఎంతమంది ఏ కారణాల వల్ల జీవితంలో విధ్వంసాలను ఎదుర్కొంటున్నారో ఏమీ తెలియదు. తెలియక కాదేమో, తెలుసుకోదలుచుకోరు. కానీ ఈ సేఫ్టీ జోన్లోనే జీవితాలు గడుస్తాయి. అట్లాంటి చీకటిలో, అలాంటి జీవితాలలోకి తొంగి చూడకుండానే బ్రతుకులు వెళ్ళిపోతాయన్న భ్రమతో ఒకప్పుడు బామ్మల కాలంలో గడిచిపోతుందేమో కానీ ఇప్పుడు మన చుట్టూ పేపర్లు, మీడియా, ఇంటర్నెట్ వద్దనుకున్న చాలా నిజాలు తెలియపరుస్తాయి.
పెరుగుతున్న సాంఘిక అభద్రత అజ్ఞానపు పర్దాలు అతి త్వరగా చించేసి నిజమైన జీవితాన్ని చూపిస్తోంది. తన ఆడపడుచు కూతురు చదివే కాలేజీ డ్రగ్ అడిక్ట్స్కు అడ్డా అని తెలిసినప్పుడు ఉలిక్కిపడి, ఆ కాలేజీ నుంచి పిల్లను మార్చేయండి వదినా అన్నది రాధా. ఎన్నని మారుస్తాము, అంతా ఇలాగే ఉన్నారు, మన బంగారం మంచిది అవ్వాలి అంతే, సమాధానం చెప్పేసింది పెద్దాడపడుచు. ఏమిటి, మా అక్క సమాధానానికి ఉలికిపడ్డావా? అందుకే నేను ఉచిత సలహాలు ఇవ్వను. ఆ కాలేజీలో చేర్చడానికి మా బావ ప్రాణం తీసి ఎంత డొనేషన్ కట్టించిందో తెలుసా మా అక్క? ఆ తర్వాత ఏవో మెడల్ సాధించినట్లు, ఎంతమందికి డిన్నర్ ఇచ్చారో గుర్తుందా? వాళ్ళు నీ మాట వింటారు? నోరు మూసుకొని ఉండడం రాదా? భర్త వెటకారం. కాలేజీకి వెళ్ళే డ్రస్సులకే 25,000 ఖర్చు పెట్టారు వాళ్ళు. ఆ కాలేజీలో చదివిన ఎంతమంది ఎంతెంత మంచి పొజిషన్స్లో ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో లిస్టు చెప్పారు ఆడపడుచు భర్త. ఆ తర్వాత చాలా గ్రాండ్గా జరిగిన పుట్టినరోజు పండుగలలో ఆ పిల్ల ఫ్రెండ్స్ ఆడా మగ వచ్చినప్పుడు పరీక్షగా చూసేది వారిలో డ్రగ్ అడిక్ట్స్ ఎవరైనా కనబడతారేమో అని. కానీ తన తెలివితేటలతో వాళ్ళను గుర్తుపట్టలేమని అర్థమైంది. ఇంతింత కళ్ళతో చాలా అందమైన మౌనంతో ఆకర్షణీయంగా ఉన్న షామి డ్రగ్స్ తీసుకుంటుందని వినగానే షాక్ తిన్నది రాధ. అలా నలుగురు ఐదుగురిని చూసింది. వాళ్ళు నార్మల్గానే ఉన్నారా అని భర్తతో అన్నది. దే లుక్ నార్మల్ బట్ దే ఆర్ నాట్ నార్మల్. అసలు నార్మల్ అంటే ఏమిటి? నువ్వు చాలా నార్మల్ అనుకుంటున్నావా? నీలో ఎన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నాయో నీకు తెలుసా? పంచాంగం విప్పాడు భర్త. అవన్నీ గుర్తుకు వచ్చాయి రాధకు. రాజారావు కూడా విపరీతంగా తాగుతాడు. తాగిన తర్వాత ఎంత చండాలంగా ప్రవర్తిస్తాడో రాధకు తెలుసు. కానీ అబ్బే, అస్సలు మనం ఎంత తాగినా టైట్ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పుకుంటాడు. అవి ఈగోను తృప్తిపరిచే మాటలు. మరి వీళ్ళందరినీ సంఘం అతి మామూలుగా అంగీకరించి తమలో కలిపేసుకోవడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది రాధకు. తులసి తీర్థం తీసుకోవడానికి కాళ్ళు కడుకొనిరా అనే బామ్మ రాజారావును అన్నయ్యను ఎట్లా వచ్చినా ఒప్పుకుంటుంది. అదేమిటి అంటే, వాళ్ళుండే సొసైటీ అట్లాంటిది అనేసి ఎలా సర్దుకుంటుంది? ఎలాగో మాట వినని వాళ్ళను ఏమీ చేయలేమని లొంగిపోతున్నారా అంతా? రాజారావుకు కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయని విన్నప్పుడు వాళ్ళ రియాక్షన్కు ఆశ్చర్యం వేసింది రాధకు. ఏం చేస్తాం, నీ కర్మ, కొన్ని అనుభవాలు తప్పవు. నీకు సుఖపడే రాత ఉంటే. ఈ లాజిక్ అస్సలు అర్థం కావడం లేదు ఈ మధ్య రాధకు. అతను భయంకరంగా తాగుతున్నాడు అని గోల పెట్టినప్పుడు వీళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నా రాత కారణం అంటారేమిటి? ఆలోచిస్తున్న కొద్దీ తల దిమ్మెక్కిపోతోంది. కాఫీ తాగుదామని క్యాంటీన్లో అడుగుపెట్టింది. క్యాంటీన్ కిటకిటలాడుతోంది. ఈ డాక్టర్ 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఎందుకో, వాళ్ళ గురువు గారికి మాట ఇచ్చాడట. అక్కడ కన్సల్టింగ్ రూమ్లో ఆయన నిలువెత్తు ఫోటో ఉన్నది కదా, పాపం అనాథ పిల్లాడిని తీసుకొచ్చి ఆయన పెంచి పెద్ద చేశాడట. గందరగోళంగా కబులు చెప్పుకుంటున్నారు ఒక బ్యాచ్. ఆపండి, మీకేం తెలుసు ఈ డాక్టర్ గురించి? అతడు అనాథ కాదు, తల్లి తండ్రి అన్నలు తమ్ముళ్ళు చాలా ఆస్తి ఉన్నవాడు. గట్టిగా అరిచి చెప్పాలనుకుంది రాధ, కానీ అక్కడికక్కడే నోరు నొక్కేసుకున్నది. రాధ మాట్లాడకుండా ఒక మూలకు వెళ్ళి కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చింది. వద్దనుకుంటూనే వాళ్ళ మాటలు వింటున్నది. అంత బాగుంటాడు ఆ డాక్టర్, ఏదన్నా లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఈ కాలంలో గురువు గారుల మాటలు విని త్యాగాలు ఎవరు చేస్తారు? అయినా గురువులందరూ ఇప్పుడు గురివింద గింజలే. కిసుక్కున వెకిలిగా నవ్వాడు వాళ్ళలో ఒక అతను. కానీ ఈ డాక్టర్ హస్తవాస్తి గొప్పది. మాటు పెట్టినట్లు ఏ రోగమైనా కుదురుస్తాడట. డబ్బు కూడా బాగానే గుంజుతాడులే. నవ్వు మర్చిపోయిన ఒక మేకప్ బొమ్మ మాట్లాడుతోంది. అయినా అదిగో దూరంగా అక్కడ జనరల్ వార్డు ఉన్నదా, అక్కడ అంతా ఫ్రీ ట్రీట్మెంట్. కానీ నాకు నచ్చని విషయం ఏమిటో తెలుసా, మన దగ్గర ప్రతి వారం బిల్లు ఇచ్చి ఇంతింత గుంజుతారు సరే, అక్కడ వాళ్లకు దగ్గర దగ్గర మనకున్న అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అది అన్యాయం కాదా? మరొకరికి ఏదో మంచి జరుగుతుందంటే భరించలేని రోగ బాధితుడు. మనం కూడా బీదవాళ్ళమని సర్టిఫికెట్స్ పుట్టిస్తే సరి, సిల్కు జిబ్బ. అయినా మన దగ్గర ఈ రాచకల ఎట్లా పోతుందిలే? ముష్టి వాళ్ళ మధ్య మనం చిరిగిన బట్టలు కట్టుకొని కూర్చున్నా మనకు ముష్టి వేరు సరికదా? నీకేం తల్లి, మహాలక్ష్మిలాగా ఉన్నావు అని పోతారు. రవ్వల దుద్దులు సవరించుకుంటూ అంటున్నది ఒక స్థూలకాయం గజలక్ష్మి. గట్టిగా అరిచి వాళ్ళందరినీ ఆపాలని అనిపిస్తోంది రాధకు, కానీ చేయలేదు. కాఫీ తాగడం అయిపోయినా అక్కడే కూర్చొని వాళ్ళందరినీ గమనిస్తోంది. ప్రపంచంలో నిజం ఒకటే, కానీ ఆ నిజానికి ఛాయలు రంగులు ఆకృతులు కల్పించి ఎన్ని రకాల అబద్ధాలు సృష్టించగలరు మనుషులు, ఆలోచిస్తోంది రాధ. ఎందుకో ఆ క్యాంటీన్ తన పాలిట బోధి వృక్షంలా అనిపిస్తోంది. అసలు కృష్ణ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను తన పెదనాన్న గోకులకృష్ణకు అత్యంత ప్రేమపాత్రుడు, శిష్యుడు, సర్వం అతనే. మా పెదనాన్న గురించి ఈ ప్రపంచానికి ఏమిటి తెలుసు? నీకు తెలుసా? మనసు లోపల నుంచి ఒక గొంతు ప్రశ్నించేటప్పటికీ ఉలిక్కిపడింది రాధ. మీకు తెలుసా? డాక్టర్ కృష్ణ ప్రశ్న.
ఆ మర్నాడు రిపోర్ట్స్ వచ్చాక తీసుకొని డాక్టర్ కృష్ణ అపాయింట్మెంట్ దొరకగానే అతని గదిలోకి వెళ్ళింది రాధ. అతను మొత్తం ట్రీట్మెంట్ ప్లాను అసిస్టెంట్ డాక్టర్ అవంతికను పిల్లైని పిలిచి సూచనలు ఇచ్చాడు. నర్సులను పిలిచి రాధకు ఎట్లాంటి గైడెన్స్ ఇవ్వాలో చెప్పాడు. నిర్ఘాంతపై చూస్తోంది రాధ అతని చురుకుతనానికి. ట్రీట్మెంట్ ప్లాను తన గురువు ఫోటోకు ఆనించి ప్రార్థించి ఇస్తూ ఉంటే నవ్వు వచ్చింది రాధకు. మీ గురించి బయట జనం ఏమనుకుంటున్నారో తెలుసా అని నవ్వుతూ క్యాంటీన్లో వాళ్ళ సంభాషణ చెప్పి వాళ్ళకేం తెలుసు అన్నది రాధ. మీకు తెలుసా, సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అతను. అంటే నాకు మా పెదనాన్న గురించి, ఆయనేం నాకు కొత్త కాదే, కొత్త పాత కాదు, ఏం తెలుసని అంటే ఆలోచించి చెప్పండి. రాజారావు గారికి రేపు 11 గంటల అపాయింట్మెంట్, వారితో మీరు రావద్దు, నర్సులు వార్డ్ బాయ్ తీసుకొస్తారు. ఎందుకని, అసలు ఆయనకు ప్రాబ్లం ఏమిటి? ఆయనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, మీరు ఉంటే అది వీలు అవ్వదు, సరేనా? తల ఊపి బయటకొచ్చింది రాధ. మెట్ల మలుపులో డాక్టర్ కృష్ణ, డాక్టర్ జీకే ఫోటో ఆగి చూస్తూ నిలబడింది. ఎంత ఆప్యాయత వాళ్ళిద్దరి మధ్య, పెదనాన్న కళ్ళలో ఎంత వాత్సల్యం, ఫోటో ఫ్రేమ్లో నుంచి ఆ ఎనర్జీ బయటికి పొంగి వచ్చేస్తుందేమో అనిపిస్తోంది. వరుసగా ఉన్న ఫోటోలు చూస్తూ మెట్లెక్కుతోంది రాధ. డాక్టర్ కృష్ణ విదేశాల్లో చాలామంది ప్రొఫెసర్లు, డాక్టర్స్తో తీయించుకున్న ఫోటోలు, అవార్డులు, డిగ్రీలు. అబ్బో, ఎప్పుడు చదివాడో ఇవన్నీ. అతన్ని దాదాపు 10 ఏళ్ల క్రితం ఆఖరిసారి చూసింది. అంతకుముందు పెదనాన్న దగ్గర అప్పుడెప్పుడో చూసేది. ఖాదీ షర్టు, పంచకట్టుతో చాలా సాధారణ జీవితం జీవించే పెదనాన్నతో ఈ పెద్ద మేడ ఇంటి అబ్బాయి, పడవంత కారు ఉన్న ప్రిన్స్ చార్మింగ్కు ఏమిటో పని అని ప్రశ్నించుకునేది. ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఏదో రాసుకుంటూ హాయిగా నవ్వే పెదనాన్నను చూడ్డానికి చాలామంది మేధావులు, గొప్పవారు అనుకునేవారు వచ్చేవాళ్ళు. ఫారిన్ వెళ్ళి బాగా చదువుకున్న డాక్టర్ గోకులకృష్ణ ప్రాక్టీస్ పెట్టి 2 చేతులా సంపాదించి హోదాగా బతకకుండా ఇలా యోగిలా జీవించడం రాధ తల్లిదండ్రికి నచ్చేది కాదు. ఈ వ్యతిరేక వాతావరణంలో రాధ కూడా పెదనాన్న గురించి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోలేదు. కానీ ఆయన ఇంట్లో హాయిగా ఉండేది, ఆయన ఒడిలో ఓదార్పు ఉండేది. ఇది ఎలా తన ఇంట్లో మనుషులకు చెప్పాలో అర్థమయ్యేది కాదు రాధకు. ఏముందనో, ఆయన దగ్గర అంతమంది చేరుతారు, తల్లి విసుక్కున్నప్పుడు ఏమని చెప్పాలి? కానీ అంత గొప్ప వాళ్ళ అబ్బాయి కృష్ణ మరి ఆయన దగ్గరికి ఏ అవసరానికి వస్తాడో, ఆయన ఏమిస్తారో తెలియలేదు రాధకు. కృష్ణ చెల్లెళ్ళు వీణా, రాణి, రాధారాణి క్లాస్మేట్స్. అమాయకంగా వినయం, వందనం ఉండే రాధ అంటే వాళ్ళ అమ్మ ప్రభావతికి చాలా ఇష్టం. తన కూతులలో ఈ లక్షణం ఒకటి లేదు అని వాపోతుండేది. మరీ ముత్యాల ముగ్గు హీరోయిన్లే అని వెక్కిరించేవాళ్ళు వీణా, రాణి. కానీ రాధ లాంటి అమాయకురాలికి ఈ రకమైన స్టేజ్లో ఉన్నవాళ్ళు తనను ఉపయోగించుకుంటారని ఎప్పుడూ తెలియదు. ఫలానా వాళ్ళు నాకు బాగా తెలుసు అని మిగతా సొసైటీలో చెప్పుకోవడానికి ఉపయోగించడం వలన ఈ ట్రాన్సాక్షన్లో ఎప్పుడు రాధ లాంటి వాళ్ళు చాలా అర్థవంతమైనవి పోగొట్టుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది బుద్ధి. మనకు నచ్చే ప్రవర్తన తనకు నచ్చిన వాళ్లకు ఆపాదించి వాళ్ళు అవే నమ్మి మిగతా వాళ్ళను కూడా నమ్మించాలని ప్రయత్నిస్తారు. ఎవరైనా వాళ్ళ నిజస్వరూపం చూపించబోతే తప్పించుకొని గిట్టని వాళ్ళుగా ముద్ర వేస్తారు. ఈ గుణాలు ప్రవర్తనలో జీర్ణించుకుపోయినా తర్వాత వీటి వెనక నిజాలు చాలా తక్కువసార్లు చూస్తారు. ఇలా తమ సోషల్ డిపెండెన్సీకి, ఎమోషనల్ డిపెండెన్స్కి ఉపయోగించడం మర్చిపోతారు. ప్రతి చిన్న విషయానికి ఆ పెద్దింట్లో రాధను పిలవండి అని కారు పంపేవారు. అది చాలా గొప్ప విషయం మిడిల్ క్లాస్ రాధకు, ఆమె కుటుంబానికి. అటువంటప్పుడు ఒక భయంకరమైన సంఘటన ఆ కుటుంబానికి షాక్ ఇచ్చింది. కృష్ణ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకోవడం, నాకు మీ ఆస్తిపాస్తులు ఏవీ అక్కర్లేదు అని చెప్పడం, ఏమిటో మాస్టర్ గైడెన్స్ అంటాడు, ప్రపంచ శాంతికి ప్రార్థనలు చేయాలంటాడు, తనది సేవాపథం అంటాడు, ఏమిటో ఈ గోళ. రాధ సలక్షణంగా ఉండవలసిన పిల్లాడు మీ పెదనాన్న వల్లే చెడిపోయాడు. 2 చేతుల నిండా బంగారు గాజులతో, జేరీ చీరతో ప్రభావతి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మి కన్నీరు కార్చినట్లు ఫీల్ అయిపోయింది రాధ. మీ పెదనాన్న గుచ్చుకున్నది ఆ మాట. ఎంత మంచి తల్లి, ఆవిడను బాధ పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడో ఈ కృష్ణ. తుఫానులా కృష్ణ దగ్గరికి వెళ్ళింది రాధ. మీరు చూసారా ఈ మాస్టర్స్ని, ఉలిక్కిపడ్డాడు కృష్ణ. రాధ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆశ్చర్యంగా అడిగాడు. మీ అనుభవంలోకి రానిదాన్ని, నీకు ఎవరో చెప్పిన దాన్ని, ఉన్నది అని మభ్య పెట్టుకోవడం ఏమిటి? ఒకప్పుడు ఎవరైనా నేను దైవాంశ సంభూతుణ్ణి అని అంటే అది ఏదో మేనియా అని మీరు, పెదనాన్న నవ్వేశారు. మరి దీనికి పేరున్నదా? ఆ మాటల్లో వెటకారం. భరించలేకపోయాడు కృష్ణ. ఈ అమ్మాయి గురించి అంకుల్ మరొక రకంగా గొప్పగా చెప్పారు. ఈ పిల్లేనా ఇలా మాట్లాడేది? మనిషి తనను తాను లోతుగా తవ్వేసుకుంటోంది. మనసు లోతుల్లో ఒంటరితనం వచ్చిందా?
ఇంకా అది పూడ్చడానికి తపస్సు చేయాలి. నేను చూసానా లేదా అన్నది ప్రశ్న కాదు, నేను ఏమిటి ఫీల్ అవుతున్నానో, నా విజనే యథార్థమైన అనుభవంగా ఎలా రూపుదాలుస్తోంది, దానివల్ల నా చుట్టూ ఎటువంటి వైబ్రేషన్స్ ఏర్పడుతున్నాయి, ఇవి నా ద్వారా ప్రపంచానికి ఏమివ్వాలన్నది ముఖ్యం. అంటే ఇలాంటి బతికే బతకదలుచుకున్నావా? ముక్కు పుటాలు అదురుతున్నాయి కోపంతో రాధకు. అంతే, శాంతి ఏదో తెలిసిన తర్వాత కృత్రిమపు సుఖాల కోసం కాంప్రమైజ్ అవ్వకూడదు. మీ ఇంట్లో వాళ్ళు ఏం చెబుతున్నారు? నేను జీవితంలో పైకి రావద్దు, ఆనందంగా ఉండొద్దు అని శాసిస్తున్నారా? నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, నీకు ఏం కావాలో తెలిసిన వాళ్ళు, నువ్వు నమ్మే ఆ దివ్యత్వాలని నిన్ను ఎందులోకి లాక్కు వెళ్తాయో తెలియదు. మీ భాషలో ఈ విశ్వమహాయజ్ఞంలో వాళ్ళు నమ్మే మంచి కోసం నిన్ను సమిదలా వాడుకునే మా పెదనాన్న లాంటి వాళ్ళు నీకు ముఖ్యమైపోయారు. ఆపురాదా, నీ గురించి ఆయనకు చాలా తెలుసు. దురదృష్టం ఏమిటంటే నీకు ఆయన గురించి ఏమీ తెలియదని నాకు అర్థమైంది. నీకు నేను మాట్లాడే విషయాల విలువ తెలిసే రోజు వస్తుంది. కానీ రాధ తన ధోరణిలో తను ఉన్నది. అతని పోగొట్టుకోవడం తల్లికి, తండ్రికి, కుటుంబానికి ఎంత బాధో, అతడి తల్లి కన్నీరు మున్నీరుగా ఎలా ఏడుస్తోందో, ఉపవాసాలు చేస్తోందో చెప్పుకుపోతోంది. నవ్వొచ్చింది అంత టెన్షన్లో కూడా కృష్ణకు. ప్రపంచంలో ఉన్న వస్తుభ్రాంతి అనే భ్రాంతి భవనంలో నివసించే తమ కుటుంబం, గోత్రం కాపీనం, నక్షత్రం అహంకారం, అక్కడ ఆప్యాయతలు, మరొకరి కష్టం సుఖం గురించిన ఆలోచనలు, నిస్వార్థ చింతనలు, ఇవన్నీ దివ్య స్వప్నాలే. అతనికి యథార్థమైన మెంటల్ పిక్చర్ కనపడుతున్నది. ప్రభావతి జరిచీర కట్టుకొని చంద్రహారాలు సరిచేసుకుంటూ అప్పుడప్పుడు ఆ మధ్య చేయించుకున్న కొత్త బంగారు గాజులు చీర కొంగు పెట్టి మెరవటానికి తుడుస్తూ, ఇలా మా కిష్టిగాడు తయారవుతాడని కల్లో కూడా అనుకోలేదు మిస్సెస్ రావు, ఫారిన్ నుంచి రాగానే వాడికి హాస్పిటల్ కట్టించి వేసివేయమని సంపాదన, ఇవన్నీ మా కలలు, మా సహాయం వద్దట, అంతా వాడే ప్లాన్ చేసుకుని ఫారెన్ వెళ్తున్నాడు, మా మాట వినకపోతే ఆర్థికంగా మా అండ ఉండదని ఖరాఖండిగా చెప్పేశాం, అంతే కదా మరి, ఏమాత్రం జంకకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నాడు. ఏమిటో, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదా, ఏం తక్కువ చేశామని కళ్ళలో నీరు తుడుచుకుంటూ అన్నది ప్రభావతి. ఆవిడ చాలా చక్కటి మనిషి, ఎప్పుడైనా హాయిగా నవ్వితే చాలా బాగుంటుంది. ఆ సన్నటి ముక్కుకు ఆ ఖరీదైన రవ్వల ముక్కు పుడక చాలా బాగుంటుంది. కానీ ఆవిడంతే, కోపం అసూయ రెండు ఉన్న మిస్సెస్ రావు మనసులోనే మెటికలు వీరుస్తూ ఎప్పుడూ తుమ్మల్లో పొద్దుకున్నట్లు ఉంటుంది ఆ ముఖం. ఎంతసేపు ఆవే అనుకున్నది. ఏమిటి మిస్సెస్ రావు, మాట్లాడరేం, మేమేం తప్పు చేశాము చెప్పండి. అబ్బే, మీది తప్పని ఎలా అంటాము, అయినా ముందు నుంచి పిల్లలు ఎట్లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అని గమనిస్తూ ఉండాలి. మిస్సెస్ రామనాథం, మీకేమో ఈ క్లబ్ సెక్రటరీ పోస్టులు, మీటింగ్లు, పార్టీలు, వీటి మధ్య తీరిక లేదాయే. కొట్టింది దెబ్బ. అనకూడని మాటలు లోపల ఉచ్చరిస్తూ పళ్ళు పటపట కొరికింది ప్రభావతి. ఈ పోస్టును తను ఎట్లాగో నాలాగా డబ్బు విరిజిమ్మలేనని తెలిసి తన మీద ఎంత దుష్ప్రచారం చేసింది. పాపిష్టిది, తిట్టుకుంటూనే బయటికి మాత్రం, ఆ నా పెద్ద కొడుకును, ఆడపిల్లని నేను కాదు పెంచింది, లక్షణంగా ఉన్నారు, పెద్దవాడు ఇంజనీరుగా రెండు చేతుల్లో సంపాదిస్తున్నాడు, ఆడపిల్లలిద్దరూ చెప్పిన మాట విని సంబంధాలు చేసుకుని హాయిగా ఉన్నారు అన్నట్లు మర్చిపోయాను మిమ్మల్ని అడగడం. నా చిన్న కూతురుకు ఏదో డైమండ్ నెక్లెస్, అది యాంటిక్ పీస్ అమ్మకానికి వచ్చిందని దాని ఫ్రెండ్స్ చెప్పారట. మీకు తెలుసుగా, ఆ జమీందారిని మీ ఫ్రెండ్, అదే ఆ ఆయిల్ కంపెనీ జనరల్ మేనేజర్తో. ఆ నా ఫ్రెండ్ ఏమిటి, ఏదో తెలుసు కొంచెం. ఇంతకీ దానికి ఆ నెక్లెస్ కావాలా? ఆ జమీందారిని కూడా అనవసరపు హోదాలు ఎక్కువై చాలా కష్టాల్లో ఉంది. మీకు తెలియనిదేమున్నది, మార్కెట్లోకి వచ్చిన కొత్త కారు కల్లా అడ్వాన్స్ ఇస్తోంది, గొప్పలు అంతే. ఎవరి ద్వారా అయినా మాట్లాడి పెడుదురు. రాణి మంచి కమిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. తన జ్యువెలరీలో తప్పకుండా ఒక కాస్ట్లీ యాంటిక్ జ్యువెలరీ ఉండాలని పట్టుపడుతోంది. రెండింతల ఖరీదైనా సరే కొనుక్కోమని అన్నాడట వాళ్ళ ఆయన. అటువంటి మగవాణ్ణి అదుపులో ఉంచుకున్న కూతురు ఉన్నందుకు గర్వపడుతూ ముసిముసి నవ్వులతో అన్నది ప్రభావతి. అంటాడు, ఎందుకనడు, గొడవ వదిలించుకోవడానికి అనుంటాడు. దక్షిణ నాయకుడైన నీ అల్లుడు హైదరాబాద్లో మెయింటైన్ చేసే ఆడజనాన గురించి ఎవరికీ తెలియదు, చెప్పొచ్చింది ఇల్లాలు. స్వగతంలో ఈ మాటలు మాట్లాడుతూ, చూద్దాం, ఆనక ఆవిడ దగ్గర నుంచి తీసుకోవడం అంత సులభం కాదేమో, బెట్టుగా అన్నది మిస్సెస్ రావు. అయ్యో, మీరు తలుచుకుంటే కాదా, మీరెంత సమర్థులో నాకు తెలియదా అన్నది చాలా తీయగా ప్రభావతి. ఇంటికి హోల్సేల్ వాడిని రప్పించి బోలెడు కమిషన్ వేసుకొని నగలు అమ్ముతుంది. హయర్ సర్కిల్ వాళ్లను, నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళను కిట్టి పాటిల్ పెట్టి ఆకర్షించుకుంటుంది. నాకు తెలియదు, ఇదంతా ప్రభావతి స్వగతం. అయినా యాంటిక్స్ అంత మంచివి కాదంటారు. వాటితో పాటు వాటిని ముట్టుకుని పెట్టుకున్న వాళ్ళ వైబ్రేషన్స్ మన కొంపలకు వస్తాయంటారు. ఈ మధ్య మన హయ్యర్ సర్కిల్స్లో ఆఫ్రికా నుంచి వచ్చే సన్నటి మెడలుండే బొమ్మల పిచ్చి ప్రారంభమైందా? మొన్న ఆ మైకా గనుల వాళ్ళ ఇంట్లో కష్టాలు,
కోర్టు కేసులు అవి ఎక్కువయ్యాయి కదా. సుదర్శన హోమం చేయించడానికి ఒక మంత్రవేత్త అయిన నంబూదిరి బ్రాహ్మణ్ణి పిలిచారట. ఆ ముసలాయన ఇంట్లో అడుగుపెట్టగానే ఈ పురేబొమ్మలు, ఈ మెడసన్నం నల్లటి బొమ్మలు ఏమిటి, వీటి నిండా దుష్టశక్తి ఆవాహనలు కనపడుతున్నాయి, ఎవరు కొన్నారివి అని గర్జించాడట. ఆ ఇంటి కొత్త కొడలు ఫారిన్ షాపింగ్లకు వెళ్ళి మోజుపడి కొనుక్కున్నదట. అవి తీసి అవతలు పడేసి ఇంట్లో సంప్రోక్షణ చేస్తే గాని ఇంట్లో అడుగుపెట్టను అన్నాడట ఆ ముసలాయన. మరి ఏం చేశారు, కుతూహలంగా అడిగింది ప్రభావతి. ఏం చేస్తారు, బయట పారేశారు. ఆ తర్వాత ఆ కుటుంబం ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు మీ అమ్మాయి మనసుపడ్డ ఆ నక్లెస్ ఈ రాణిగారు దిబ్బవరం రాజాగారి దివాణం నుంచి కొన్నది. మీకు తెలుసుగా, దిబ్బవరం రాణిగారు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. దేవుడిలో ఇంకా దయమై తిరుగుతోంది అంటారు. ఈవిడ ఇదిగో మీ అమ్మాయిలాగా మోజుపడి కొనుక్కున్నదా, అది వచ్చిన దగ్గర నుంచి నానా నిందలు, రాజావారి మరొక కాపురం, అప్పులు ఒక గొయ్యి తవ్వి ఇంకొక గొయ్యి పూడుస్తూ పైకి పటాటోపంగా బ్రతుకుతున్నది. కానీ మా ఆడిటర్ అనటం సరిగ్గా 4 ఏళ్లకి ఈ జమీందారి రోడ్డు మీదకి వచ్చేస్తుంది అంటున్నారు. బాగా ఆలోచించుకోమనండి రాణిని, సూటిగా చూస్తూ చెప్పింది మిసెస్ రావు. ఆశీముద్రష్టబ్దాన అనబోయి ఏటో చూస్తూ కాఫీ తెమ్మని ఫోన్ చేసింది ప్రభావతి. ఎంత అక్కసు ఈ మిసెస్ రావుకి, తన కూతురు ఈ నగ ఎక్కడ కొనేస్తుందో అని అసూయ. కొన్నా మనశ్శాంతి ఉండకూడదని టంకపు పొడిలాగా ఈ మాట అంటోంది. నాకు తెలియదా, అసూయ కచ్చ నిస్సహాయతలో ఉన్నప్పుడు ఇట్లాంటి దుష్టప్రయోగాలు చాలామంది ఆడవాళ్ళు చేస్తారు. తను ఇట్లాంటి బ్లాక్మెయిలింగ్ ట్రిక్స్ ఎన్ని తన అత్తగారు ఆడపడుచులు గిట్టని వాళ్ళ ముందు ఉపయోగించిందో అనుభవం లేక కాదుగా. నా దగ్గర దీని ఆటలు, చీ మురికి మనిషి, దీని మనసంతా డ్రైనేజీ, చీచి. కానీ పని కావడం ముఖ్యం. పర్వాలేదులే మిసెస్ రావు, మాకు తెలిసిన మంత్రాలు చదివే ఆయన ఒకరు ఉన్నారు, ఆయన చేత పూజలు అవి చేయిస్తే సరిపోతుంది. నేను చెప్పాగా మీరు ఈ పని మర్చిపోకండి, కమిషన్ మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇప్పిస్తాను, అట్లాగే చూస్తాను. ఇంతకీ మీ వాడు నెత్తిన శని, పోనీయండి, ఆ పనికిమాల డాక్టర్ ఆసరా ఎన్నాళ్ళుంటుంది, నెత్తిన చెంగేసుకుని వెనక్కు వస్తాడు. తల్లిని దుఃఖపెట్టిన పాపం ఊరికే పోతుందా, మీరు మీ ప్రయత్నంలో ఉండండి, నేను రాణికి ఫోన్ చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తుందని కృష్ణకు తెలుసు. తను ఆస్తి వద్దనగాని ఊహల్లో తన జీవితాన్ని, ఆస్తిని, అన్నగారు అక్క చెల్లెలు ఎలా పనిచేసుకొని ఉంటారో, తల్లి తన భాగం కోసం ఎలా పోట్లాడి ఉంటుందో ఆ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి అతనికి. ఆనాడు రాధ మాట్లాడుతూ ఉంటే గట్టిగా నవ్వేశాడు కృష్ణ. నేను మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తుందా నీకు, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్, ఆవిడ రక్తం పంచుకు పుట్టిన నువ్వు. నిజమా, బట్ లవ్ ఈజ్ థిక్కర్ దెన్ బ్లడ్ అంటారు మా గురువు గారు, వినలేదా, చిలిపిగా అన్నాడు. ఆటలాడుతున్నావా, ప్రేమ అంటే తెలిస్తే ఇట్లా వీళ్ళందరినీ వదిలివేయాలనుకుంటావా. సూటిగా చూస్తూ ఎర్రరాళ్ళ ముక్కు పులుక మెరుపుల్లో మాణిక్యాల్లాగా మెరుస్తున్న కళ్ళతో ఎర్రవోని బిగించి కట్టి పొడిగాటి జడ వెనక్కి వేసుకుంటూ చాలా శోభయమానంగా ఉన్నది రాధ. ఫోటోగ్రాఫిక్ మెమరీ ఎంత ప్రమాదమో అప్పట్లో తెలియదు అతనికి. మరి నీకు ప్రేమ గురించి తెలుసా, ఎలా ఉంటుంది, నల్లగానా తెల్లగానా, చిలిపిగా అడిగాడు. సూటిగా చూస్తున్న కళ్ళలో తడి పెద్ద కనురెప్పలు టపటపా కొట్టుకుంటున్నాయి. ఛీ, నీకు ఏం చెప్పినా అర్థం కాదు, చివున బయటకు పరిగెత్తింది రాధ. అలా అలా వెళ్ళిపోయిన రాధను మళ్ళీ ఇలా చూడటం, ప్రేమ గురించి నీకు ఏమిటి తెలుసు అని అడిగావు, ఏమిటో తెలుసా, ఎలా చెప్పను, ప్రేమను కండిషన్ చేయకుండా పంచిన కొద్ది పెరుగుతుందని నా గురువు చెప్పినంతకాలం చాలామందికి అర్థం కాలేదు, ఆయన ఒడిలో పెరిగిన నీకే అసలు అర్థం కాలేదు. నేను ఆయన దయ వలన నిజాలను చూడగలిగాను, నువ్వు అబద్ధపు అనుబంధాలను నిజాలనుకుని బ్రతికేస్తున్నావు. కానీ మీ పెదనాన్నకు నీ గురించిన అభిప్రాయాలు చాలా విశిష్టమైనవి, ఆయన నీ ఆరాలో చూసిన గుణాలు నీలో నిద్రాణమై ఉన్నాయా, అవి బయటపడడానికి కావలసిన అనుభూతిని, వాతావరణాన్ని నేను నీకు కల్పించగలనా. గోకులకృష్ణ గారి ఫోటో చూస్తూ ప్రార్థిస్తున్నాడు డాక్టర్ కృష్ణ. ఎందుకో తను ఒక అనారోగ్యమైన సాంఘిక వాతావరణంలో బందీనైపోయానేమోనని ఈ 4 రోజుల్లో అనిపిస్తోంది. ఇందులో నుంచి బయటపడాలి అన్న ఆలోచన డాక్టర్ జీకే హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనసు మీద ఒత్తిడి ఎక్కువైపోయింది. చాలా చాలా విషయాలు ఎవరూ చెప్పకుండానే అర్థమైపోతున్నాయి. ఎవరో ఇది నీ వేషం, నువ్వు కాదు అని అరిచినట్లు అనిపిస్తోంది. వేషం విప్పితే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది అని చెప్పినట్లు అనిపిస్తోంది. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు, నర్సు రాజారావుకు చెప్పింది. నేను రానని చెప్పు, ఇవాళ నేను మూడ్లో లేను, రాధా ముందు వెళ్ళి చెప్పిరా, చెప్పిరా ముందు, చెప్పిన మాటే చెప్పి చెప్పి అరుస్తున్నాడు రాజారావు. సరే గట్టిగా అన్నది రాధ ఆ రొద భరించలేక. ఏమిటే ఎదురు చెప్తున్నావు, తీక్షణంగా అన్నాడు. ఆమెకు తెలుసు అతని 4 రోజులుగా మందుకు దూరంగా ఉంచారు ఈ హాస్పిటల్లో,
మధ్యాహ్నం మేనల్లుడు చూడ్డానికి వచ్చాడు. తప్పకుండా అతని చేత దొంగతనంగా మందు తెప్పించుకునే ఉంటాడు. అందుకే ఈ ఎలజడి. డాక్టర్ దగ్గరకు వెళ్ళననడం అర్థమవుతోంది రాధకు. ఏమిటన్నావే ఇప్పుడు, మరొకసారి రెట్టించాడు. ఏమి అనలేదే, గొంతులో పదును నొక్కిపెట్టి మెల్లిగా అడిగింది. ఏమీ అనలేదా నీ అని బూతులు తిడుతూ స్టీల్ గ్యాస్ విసిరాడు రాజారావు. అబ్బా, నుదుటి మీద తగిలింది. చేత్తో నొక్కి పట్టుకున్నది, భరించలేని నొప్పి. ఒక్కసారి చుక్కలు కనపడ్డట్లున్నది. బాత్రూంలోకి పారిపోయింది రాధ. బాత్రూంలో వాష్ బేసిన్ పక్కన నొక్కి కూర్చున్న స్వప్న రాధ భయపడి వేసిన కేకకు కంగారు పడుతూ లేచింది. నేను ఇక్కడున్నానని చెప్పకేం, ప్రాధాయపడుతున్నట్లు అడిగింది స్వప్న. స్వప్నని ఆమెలో కరుకుదనాన్ని చూసిన రాధ ఈ ప్రాధేయపడే స్వప్నను చూసి తడబడింది. కానీ రాధ అరుపులకు అప్పటికే ఆయా నర్సు వచ్చేశారు. మీరు అక్కడున్నారా, వెతకలేక చీఫ్కు తెలుస్తుందేమోనని భయపడి ఇద్దరు చెరక చేయి పట్టుకుని రండమ్మా అని స్వప్నను తీసుకువెళ్లారు. ఒక గింజి గింజుకొని వాళ్ళను నాలుగు ఉతికి విడిపించుకొని పరుగు పెడుతుందేమోనని భయపడింది రాధ. కానీ మౌనంగా వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి రాధను ఒక చూపు చూసింది. ఆ చూపు రాధను భయపెట్టలేదు, కానీ ఏదో ఆమెను కదిలించి వేసినట్లయింది. అటే చూస్తూ నిలబడింది. ఏమిటి, డాక్టర్ దగ్గరికి పోయి చెప్పిరమ్మంటే ఆ అరుపులేమిటి, ఏమైంది, పో తొందరగా, కసురుతున్నాడు రాజారావు బెడ్ మీద నుంచి. పరిగెత్తింది రాధ. గబగబా మొహం కడుక్కోవాలని కూడా మర్చిపోయి వాచిన కళ్ళు, నుదుట బొప్పే, చెరిగిన జుట్టు ఆమెను చూడగానే ఏదో జరిగిందని ఎవరికైనా తెలిసిపోతుంది. కానీ అసలు ఏమీ గమనించినట్లు. రాధ, కొంచెం మీ హెల్ప్ కావాలి నాకు అన్నాడు డాక్టర్ కృష్ణ. చెప్పండి. మన సి బ్లాక్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. మన హాస్పిటల్లో ఎమోషనల్ సపోర్ట్కు ఎక్కువ ప్రమేయం కల్పిస్తాం. మా గురువుగారు చాలా మామూలుగా చేసే విషయాలు ఇవి. వాటి ప్రాతిపదికగా ఇది ఒక ప్రత్యేకమైన అనుబంధ సంస్థగా ఏర్పాటు చేశాము. అంతే, మీరు ఆ విషయంలో కొంచెం నాకు సహాయం చేయాలి ప్లీజ్. ఏమీ అర్థం కావడం లేదు రాధకు. తల దిమ్ముగా ఉన్నది. నేనేం చేయగలను, ఆమె గొంతులో నిస్సహాయత. తొందరగా వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది ఆమెకు. చెప్తాను అన్నట్లు మా వారు రాలేరట, నన్ను చెప్పిరమ్మన్నారు. ఆమె గొంతులో బాధ అంచిపెట్టుకోవడంలోని ఒత్తిడి గమనించినట్లు తెలుసు, నర్స్ చెప్పింది. గతుక్కుమన్నది రాధ. అంటే అతను తన మీద చేయి చేసుకోవడం వగైరా అంతా చెప్పిందా? చిచి. అప్రయత్నంగా పక్కనున్న అద్దం చూసుకున్నది. తన ముఖం చూస్తే తనక భయంగా ఉన్నది. చీచి, తనను చూసి ఈయన ఏమనుకుంటున్నాడో. మీ వారు రానడానికి కారణం నేను ఊహించగలను. అక్కడ బాయ్ నర్సు కాపలా ఉంటారు, అతను డ్రింక్స్ తీసుకోకుండా. కానీ రాత్రి గబాల్న అన్నది. విచిత్రంగా నవ్వాడు కృష్ణ. అతనికి నిద్రపోయేందుకు ఇంజెక్షన్ ఇస్తారు ఎట్లాగో. మధ్య మధ్యలో డ్యూటీ నర్సు 5-6 విజిట్స్ వేస్తుంది, భయపడకండి. అయితే సరే, చాలా రిలీఫ్గా అనిపించింది రాధకు. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. సిస్టర్, ఈమెకు పెయిన్ కిల్లర్ ఇవ్వండి, సిస్టర్కి చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ. అక్కడ ఎవరూ లేరు కదా అని కుర్చీలో జారిపడి కూర్చుంది రాధ. ఎక్కడా లేని రిలీఫ్, ఇక్కడ ఏమిటో. డాక్టర్ కృష్ణతో సంభాషణ గుర్తుకు వచ్చింది. అసలు అతనికి ఒక విషయం అర్థమైపోయింటుంది. తన పెళ్ళి అనే ఈ పెద్ద మాయ నాటకంలో తన చేతిలో ఏమాత్రం పట్టులేదని. ఇక్కడ కాబట్టి రాజారావు బాధ్యత వీళ్ళు వహిస్తున్నారు. లేకపోతే తనకు ఏ విషయంలో అతని మీద కంట్రోల్ ఉన్నది? అతని మీద ఏమిటి, అసలు నా జీవితం మీద ఏ విషయంలో నాకు కంట్రోల్ ఉన్నదట? తల్లికి ఒంట్లో బాగాలేదని తెలిసినా 3 రోజులకు కానీ వెళ్ళలేకపోయింది. రాజాని ఒంటరిగా వెదిలి అక్కడే ఉండిపోక వెంటనే వచ్చేయి, అత్తగారి ఆర్డర్. వెళ్ళి వెళ్ళి తనేం చేసింది, మామూలు జ్వరానికి మూలుగులు పెట్టే తలని చూస్తే విసుగనిపించింది. ఉన్న ఒక్క పిల్లవి, ఊళ్ళో ఉండి కూడా 3 రోజులకు వస్తావటే అని నిష్ఠురాలు వేస్తుంటే ఏదో చెప్పాలని మరీ ఏదో మాట్లాడడం. కడుపులో మండిపోతున్నా మా అత్తగారు మమ్మల్ని అందరినీ సమానంగా చూస్తారు. ఆవిడ ముక్కల పులుసు పెడితే మా ఇంట్లో అంతా పడి చచ్చిపోతారు. మా అమ్మ వంట నీకు జీవితంలో చేయడం రాదంటారు మా వారు. మా ఆడపడుచు కాన్పు కదా, చీరాసారే కొనడానికి వెళ్ళాలేమో. నువ్వు లేనిదే ఎలాగే ఈసారి అని మా అత్తగారు తెగ బాధపడిపోతున్నారు. ఇలా ఆలోచించే ఆలోచనకు మాట్లాడే మాటలకు తప్పనిసరిగా పొంతన లేకుండా ఎవరికోసమో మాట్లాడుతున్నట్లు ఎందుకు ఈ నటన? ఇదిగో రమణి, మీ నాన్న ఫర్నిచర్ కాని ఇచ్చిన డబ్బు మా తమ్ముడు కొన్న సోఫాల ఖరీదులో సగమే. మిగతా సగం ఇచ్చేదాకా సోఫాల మీద కూర్చోక మరి. వంకరగా నవ్వుతూ తన తల్లి మరదల్ని హెచ్చరిస్తూ ఉంటే తాను ఎందుకు ఆపలేకపోయింది? ఏం జరుగుతోంది అసలు? కళ్ళు గట్టిగా మూసుకున్నది రాధ. తల పగిలిపోతోంది. ఇంతకన్నా భయంకరమైన నటనల్ని ప్రదర్శిస్తూ చాలామంది కలవారి కోడళ్ళు, కలికి కామాక్షులు బయటకు రానేయకుండా నోరెత్తకుండా భరిస్తున్నారు. కొన్నాళ్ళకి ఈ నశ అలవాటై వాళ్ళు అందులో భాగస్వాములుగా మారిపోతారు.
జీవితపు సూర్యాస్తమయ సమయంలో ఇలా ఏమాత్రం సున్నితమైన అందమైన అనుభవాలు లేని జీవితాల వల్ల కష్టాలని నెమరవేసుకుంటూ వాటి గురించి చెప్పుకుంటూ నేను కాబట్టి ఇన్ని కష్టాలు అనుకుని తన మీద తామే సానుభూతి చూపించుకొని ఉక్రోషాలు కోపాలు కచ్చలు అంతర్గతంగా విషంలా మారి రోగగ్రస్తులవుతారు. ఆ రోగాలను కూడా తన మీద సానుభూతికి ఉపయోగించుకుంటారు. వీరే అతి భయంకరమైన అత్తగారులుగా అర్థం చేసుకోలేని తల్లులుగా మారిపోతారు. మనం ఉన్నది ఒక అనారోగ్యమైన సాంఘిక వాతావరణం. అసూయ ద్వేషం అణుచుకున్న కోపం ఆక్రోషం భయం ఇవి పెరిగి పెనురక్కసలా మారే వాతావరణం ఎవరికీ మంచిది కాదు. ఇందులో నుంచి బయటపడాలి. ఈ ఆలోచన రాధకు డాక్టర్ జీకే హాస్పిటల్కి వచ్చిన తర్వాతే ప్రారంభమైంది. చాలా విషయాలు ఎవరు చెప్పకుండానే అర్థమైపోతున్నాయి. కానీ ఏం చేయాలో తెలియదు. అసలు ఆలోచించడానికి ధైర్యం చాలదు. రాధా ఉలిక్కిపడి కంగారుగా లేచింది. రాధా సారీ డాక్టర్, పర్వాలేదు, చాలా అలసిపోయినట్లున్నారు. బాయ్ ఇద్దరికీ కాఫీ తెచ్చాడు. నిర్మోహమాటంగా తాగేసింది. మీకు స్వప్న అదే మొన్న వచ్చిన స్వప్న తెలుసు, వస్తూనే నా ముఖం పగలగొట్టింది బ్యాగ్తో. డ్రగ్ ఎడిక్టక్ట కదా, ఇందాక నా బాత్రూమ్ దాక్కొని హడలుగొట్టింది. సమయానికి నర్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది. గబగబా మాట్లాడేస్తోంది రాధ. తను మాట్లాడాలని మాట్లాడుతోందా లేక ఇట్లాగా మాట్లాడాలని మాట్లాడుతోందా? డాక్టర్ కృష్ణ వంక చూసి చట్టుకున్న నోరు మూసుకున్నది రాధ. అతడి దవడ ఎముక బిగుసుకుపోతోంది. గుప్పిట బిగించడం వలన చేతి మీద నరాలు ఉబ్బుతున్నాయి. తీక్షణంగా డాక్టర్ జీకే ఫోటో వంక చూస్తున్నాడు. తను తన తప్పేమిటో అర్థమైంది రాధకు. నాలుక కొరుక్కున్నది. తను మూసపోసినట్లు అతి మామూలు మనిషిలాగే అర్థం చేసుకుని వాగుడు వాగింది. సారీ డాక్టర్, నేను అలా మాట్లాడాలని అసలు నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏదైనా మీరు అది కాదని నాకు తెలుసు. మరి ఏదన్నా గ్రహం ఆవరించి మాట్లాడిందా? అతని గొంతులో పదును. ఎందుకో చాలా భయం వేసింది రాధకు. పారిపోవాలనిపించింది. స్వప్న గురించి మీకు ఏమిటి తెలుసు? తమాయించుకుంటూ తీక్షణంగా అడిగాడు. మాట్లాడకుండా కొంగు చూపుడు వేలికి చుడుతూ విప్పుతూ తల వంచుకొని కూర్చుంది రాధ. స్వప్న చాలా తెలివిగల పిల్ల. ఒక మంచి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి జీవితంలో చేసిన తెలివి తక్కువ పని ఏమిటంటే తనను గురించి తాను ఆలోచించుకోకపోవడం, తనను తాను గౌరవించుకోవాలని తెలియకపోవడం. ఇద్దరు అన్నయ్యలు వదినలు వారి పిల్లలు ముసలి తండ్రి తల్లి ఇంతమంది బాధ్యత నెత్తిన వేసుకున్న పిల్ల. ఇది నీ పని అని ఆమెకు నూరిపోసిన అవకాశవాదులెవరూ ఆమె పట్ల ఆమె బాధ్యత ఏమిటో తెలియచెప్పలేదు. అంత బాధ్యత గల పిల్ల మరి ఇలా తన ఇబ్బంది కలిగించిన లజ్జను కూడా మర్చిపోయింది రాధ. మరి ఇలా ఎందుకైందన్న మీ ప్రశ్న? అయింది అనడం కన్నా అటువంటి స్థితికి తరిమారు అనడం నిజం. అంటే ఎవరైనా బలవంతాన రాధ కళ్ళల్లో భయం బాధ. ఆ అమ్మాయి జీవితంలో చాలా జరిగిపోయాయి రాధ. చెప్పుకోగలిగినవి చెప్పలేనివి కూడా. శ్రీనివాస్ అనే అతను ఈ అమ్మాయిని ఆకర్షించాడు. అది ప్రేమ అనుకున్నది స్వప్న. అతనికి ఖరీదైన బహుమతులు ఇచ్చింది, కంప్యూటర్ కొనిపెట్టింది, పార్టీలు విందులు. అతని ద్వారానే ఆమెకు ఆల్కహాల్ అలవాటైంది. ఆమెకు అతను కాబోయే భర్త, అతనికి ఆమె ఉన్న గర్ల్ ఫ్రెండ్స్లో ఒకటే. ఇది ఎవరు చెప్పినా నమ్మేందుకు సిద్ధంగా లేదు అప్పట్లో స్వప్న. క్రెడిట్ కార్డు మీద అప్పులు, అతని కోసం కొన్న కారు మీద అప్పు, మతస్థిమితం తగ్గిపోతున్న స్వప్నకు ఒకరోజు ఆగాడు డాక్టర్ కృష్ణ. నిశ్శబ్దంగా కూర్చున్నది రాధ. వాతావరణంలో ఏదో బరువు. ఆమె పుట్టినరోజునాడు పబ్లో ఆమెకు తన ఫ్రెండ్స్ చేత డ్రగ్స్ ఇప్పించాడు శ్రీనివాస్. ఆమెకు తెలియదా? తెలియదు. అతని మీద గుడ్డి నమ్మకం. ఆ తర్వాత అలవాటైపోయిందా? కాదు, కథ అక్కడే మొదలైంది. ఆ రాత్రి అవాక్కై వింటోంది రాధ. కానీ డాక్టర్ కృష్ణ సూటిగా ఆమె వంకే చూస్తూ చెప్తున్నాడు. వందల కొద్దీ ఆపరేషన్లు చేసిన సర్జన్ మరొక పేషెంట్ మీద కత్తి పెట్టేటప్పుడు ఎంత మామూలుగా ఉంటాడో అంత మామూలుగా స్వప్న భయంకర జీవితాన్ని గురించి చెప్తున్నాడు. ఆమె పుట్టినరోజు రాత్రి డ్రగ్స్ మైకంలో ఉన్న స్వప్న శరీరాన్ని స్నేహితులతో కలిసి విందు భోజనంలా మార్చుకున్నాడు శ్రీనివాస్. అతనికి అది తప్పుగా అనిపించలేదు. వరి తెగించిన ఆడది, లేకపోతే అర్ధరాత్రి దాకా పబ్బుల్లో ఉండి తాగడానికి ఇష్టపడుతుందా? ఇదే అతని అభిప్రాయం అని వారం రోజుల దాకా తెలియదు స్వప్నకి. కారణం, తమ మొగతనం రుజువు చేసుకోవాలనుకున్న మృగాలు చేసిన గాయాలకి హాస్పిటల్ పాలైపోయింది స్వప్న. రాధ కలలో నీరు. చెప్పకండి డాక్టర్ ప్లీజ్. కుర్చీలోంచి లేవబోయింది రాధ. సంఘంలో చాలామంది రాధలు ఉంటారు, అసహ్యకరమైనవి, భయానకమైనవి, వినడానికో చూడడానికో కనీసం తలుచుకోవడానికో భయపడిపోతారు. ఏనుగు ఇంట్లో తిరుగుతూ ఉంటే అబ్బే అట్లాంటిది ఏవీ లేవు అని దాన్ని తప్పించుకు తిరుగుతూ తమని తాము మోసం చేసుకుంటారు. అబ్యూజర్లను దుర్మార్గులను తప్పించుకు తిరుగుతారు. తమదాకా ఆ సమస్య వచ్చేటప్పటికీ షాక్ తినిపోయినట్లు నటిస్తుంటారు. కూర్చొని రాధ, అతని గొంతులో పదును.
వినడానికి ఇంత భయంకరంగా ఉంటే అనుభవించిన స్వప్న గురించి ఆలోచించారా? మెల్లిగా కుర్చీలో చతికిల పడిపోయింది ఆమె. ఆ తరువాత మెల్లిగా భయం భయంగా అడిగింది. హాస్పిటల్ నుంచి బయటపడగానే శ్రీనివాస్ను చొక్కా పట్టుకొని పబ్లిక్లో కొట్టింది. అతడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా పై మాటలే సమాధానంగా చెప్పాడు. అతన్ని ఏలా ఏమీ చేయలేదా? లాను అడ్డం పెట్టుకొని పోలీసులు స్వప్నను మరింత హింసించారు. అతి తొందర ఆవేశం ఉన్న స్వప్న ఏ పని ఆలోచించి చేయదు. ఆ బలహీనత వలన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఆమెను విపరీతంగా ఉపయోగించుకున్నారు. ఈ దెబ్బతో స్వప్న చాలా చాలా నేర్చుకున్నది అనుకున్నారు ఆమె స్నేహితులు బంధువులు. కానీ నెల రోజుల తర్వాత ఆ గదిలో గాలి స్తంభించినట్లు, ఊపిరాడినట్లు అనిపిస్తోంది రాధకు. తెలియబోయే ఏదో భయంకరమైన సత్యం జడల మరిలాగా ఊడలతో చుట్టివేస్తున్నట్లు అనిపించింది. నెల రోజుల తర్వాత శ్రీనివాస్ కారులో స్వప్న వెళ్ళడం చూశారు. అదేమిటి, ఎందుకు స్వప్న అలా? గబాలన కుర్చీ తోసుకుంటూ లేస్తూ విసుగ్గా అన్నది రాధ. ఎందుకంటే ఆలోచించదు కాబట్టి. అదే, ఎందుకని? ఆలోచించడం ఎవరూ నేర్పించలేదు కాబట్టి. అదేమిటి డాక్టర్, ఆలోచించడం ఎవరు నేర్పిస్తారు? నేర్పించాలి. పిల్లల్ని పెంచుతూ మాటలు నేర్పిస్తాం, పాటలు నేర్పిస్తాం, టేబుల్ మేనర్స్ నేర్పిస్తాం, చదువు, ఆటలు, డ్యాన్స్, సంగీతం, డబ్బు, సంపాదన చాలా చాలా నేర్పిస్తాం. ఆలోచించడం మాత్రం చాలా తక్కువసార్లు నేర్పిస్తాము. మీ పెదనాన్నగారు మా బోటి వాళ్లకు నేర్పించింది ఏమిటో తెలుసా రాధా? ఎలా ఆలోచించాలో నేర్పారు. మన మేధస్సులో ఏ తలుపు తీస్తే మరొక అనుభూతుల ఆంతర్యంలోకి తొంగి చూడగలమో నేర్పించారు. తెలివితేటలు నేర్పించే చదువు వేరు, వివేకము, జీవితానికి అది ఇచ్చే ఎరుక, ఈ జ్ఞానం వేరు. ఈ మహానుభావుడి దగ్గర అది మేము నేర్చుకున్నది. మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని పెదనాన్న ఫోటో నమస్కరిస్తున్న అతన్ని చూసి చెలించిపోయింది రాధ. తనకు తెలియకుండానే చేతులు జోడించింది. చాలామందికి చాలా చాలా నేర్పించిన నువ్వు నాకెందుకు పెదనాన? ఏమీ నేర్పించలేదు, మనసులోనే ప్రశ్నిస్తోంది రాధ. నేర్చుకోవడానికి ఒక స్థితి ఉండాలి. అది అప్పట్లో తనకు లేదని రాధకు అర్థం కాదు. డాక్టర్ ఇచ్చిన గ్లాసు మంచినీళ్ళు అప్రయత్నంగా గటగటా తాగేసింది రాధ. తరువాత ఆలోచిస్తూ అడిగింది రాధ. తర్వాత స్వప్న పతనానికి, అధోలోకానికి నిచ్చెనలు చాలా చాలా పడ్డాయి. అంత భయంకరమైన అనుభవం తర్వాత కూడా రాధ బాధగా అన్నది. ఆమెను వెంటాడి వేటాడి డ్రగ్స్ అలవాటు చేశాడు శ్రీనివాస్. స్వప్నలాగా చీకటి దారిలో చిక్కడిపోయిన వారికి డ్రగ్స్ ఇచ్చి రక్షించే వాళ్ళు ఆర్తత్రాణప్రాయంగా మారిపోతారు. వాళ్ళ మాట తప్ప వినాలని అనుకోరు. స్వప్న సంపాదన పరురాలు. ఆమె మీద ఆధారపడి సోమరిపోతుల్లాగా తయారైన కుటుంబం, ఆమె ఉద్యోగానికి ఎసరు వస్తుందేమోనన్న భయం వచ్చేదాకా అది సమస్య అనుకోలేదు. ఎవరు అడిగినా డబ్బులు విరజిమ్మే స్వప్న దృష్టిలో మంచివాళ్ళు అవడానికి ఆమె అన్నలే డ్రగ్స్ తెచ్చిపెట్టేవాళ్ళు. తండ్రి చుట్టలకు, తాగుడికి డబ్బులు వస్తాయని సంద చివర ఆటో వాళ్ళతో స్నేహం చేసి స్వప్నకు డ్రగ్స్ తెచ్చి ఇచ్చేవాడు. కానీ సమస్య ఆర్థిక పౌరమవ్వగానే వాళ్ళ కాళ్ళ కిందకు నీరు వస్తోందని తెలిసి ఇక్కడ చేర్చారు. ఇది రెండవసారి. ఎదురుగా బోర్డు మీద కొటేషన్ కనపడింది రాధకు. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే. మనిషికి ప్రేమ అర్థమయ్యే వరకు